సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు క్రిస్మస్ డే, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డైలీ వర్ ఎస్పీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు గారిని మన స్టూడియోకి ఆహ్వానించాము. వారి ద్వారా శాంతి భద్రతలకు సంబంధించిన అనేక విషయాలపైన మనం మాట్లాడుకోవచ్చు. ప్రేక్షకులు 2222949 అనే నంబర్కు ఫోన్ చేసి మాట్లాడాలి. మాట్లాడే ముందు మీ ఇంట్లో టీవీలో సౌండ్ బాగా తగ్గించుకొని మాట్లాడాలి. అప్పుడే మీ మాటలు సార్కి, సార్ మాటలు మీకు స్పష్టంగా వినబడుతుంది. దయచేసి అంశాన్ని గమనించండి. మరోసారి క్రిస్మస్ దిన శుభాకాంక్షలతో ఎస్పి గారిని మన స్టూడియోకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ యూ సార్. రాజశేఖర్ బాబు గారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి జన్మించారు. అమ్మా నాన్నలు ఉపాధ్యాయులు. వారు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలోనే బీటెక్ చేశారు. ఖరగ్పూర్ ఐఐటిలో ఎంటెక్ చేసి గోల్డ్ మెడల్ సాధించి ఆ తర్వాత క్లాస్ 1 ఆఫీసర్ అయ్యారు. మళ్ళీ 2011లో ఐపీఎస్ అధికారి అయ్యి నంద్యాల, ధర్మవరం అండ్ పార్వతీపురంలో డిఎస్పిగా చేశారు. నంద్యాలలో ఓఎస్డిగా చేశారు. మళ్ళీ హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ విభాగంలో 5 ఏళ్ల పాటు ఎస్పీగా చేసి తిరుపతి అర్బన్ జిల్లాకు ఎస్పీగా విచ్చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చురుగ్గా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత తిరుపతి పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాస్త మెరుగైందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. వారిని ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇన్వైట్ చేసినాము. వెల్కమ్ టు యూ సార్. స్టార్టింగ్ నుండి ఫోన్ వచ్చేసింది. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి అమ్మా. ఓకే, అంతే కదమ్మా. అన్నిటి గురించి చెప్తారు ఇప్పుడు ఎస్పీ గారు. ప్రేక్షకులు దయచేసి గమనించండి, మీ ప్రశ్నలు చాలా క్లుప్తంగా వేయండి. ఒకటి రెండు ప్రశ్నలు వేసి ఆగిన తర్వాత దానికి డీటెయిల్ గా సార్ సమాధానం చెప్తారు. ఇప్పుడు చెప్పండి సార్. అంటే ట్రాఫిక్ లో మీరు నెంబర్ ప్లేట్స్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత రైట్ సైడ్ మిర్రర్ గురించి చెప్పడం జరిగింది, ఈ పొల్యూషన్ చెక్, తర్వాత ఓటర్ ఐడి కార్డ్, నాలుగు విషయాలు చెప్పడం జరిగింది. అయితే ట్రాఫిక్లో మీరు చూస్తే గత ఫ్యూ డేస్గా చాలా దీని మీద చాలా చర్యలు చేపట్టాము. ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీసుల కర్తవ్యం. సో ఇందులో భాగంగా ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం 1,40,000 ఫైన్స్ వసూలు చేయడం జరిగింది. అందులో ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తున్నాం. నెంబర్ ప్లేట్స్ పక్కా ఉండాలి, అది కొన్నిసార్లు డ్రైవ్ చేయబడుతున్నాం, ఈ రాంగ్ నెంబర్ ప్లేట్స్ ఏదైనా ఉంటే, రాంగ్ రిజిస్ట్రేషన్ ఉంటే, తర్వాత అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కూడా అపరాధ రుసుములు వేస్తున్నాము. ఇదేమన్నా కూడా మేము చెప్పిన ఇష్యూస్ అంతా కూడా మేము జాగ్రత్తగా పరిశీలించి ఫోన్ తీసుకున్నాం సార్. హలో, నమస్కారం అండి. సార్ కుమార్ గారు చెప్పండి. సార్ మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మాట్లాడండి, ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి, చెప్పండి. ఎవరు కొట్టారండి? అక్కడ అంటే మీరు ఇమిడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెప్పాను సార్, కంప్లైంట్ ఇవ్వండి అంటే
అంటే కొత్త సినిమాలు వచ్చినట్టు సినిమా హాల్ దగ్గర సరైన భద్రతా ఏర్పాట్లు ఉంటే మరికొంత బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఓకే అండి, మీ సూచనని స్వీకరిస్తాము. అయితే మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళడం గురించి వ్యక్తం దయచేసి వెళ్ళండి. పోలీస్ స్టేషన్ మనం ఏదో సినిమాల్లో చూసినట్టు హారిబుల్ సిచ్యువేషన్ అయితే లేవని అనుకుంటున్నాను. ప్లీజ్ గో టు పోలీస్ స్టేషన్, చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళిన మరుక్షణమే మీకు ఒక రిసెప్షన్ కౌంటర్లో మీకు మీ యొక్క కంప్లైంట్ తీసుకునేసేసి రిసీప్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఆ రసీద్ ఖచ్చితంగా వస్తుంది మీకు. వచ్చిన తర్వాత అప్పటికీ వారు దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మీరు తర్వాత ఇన్స్పెక్టర్కి వెళ్ళొచ్చు, తర్వాత డిఎస్పీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈవెన్ ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు అర్బన్ జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ గారిని కూడా మీరు డైరెక్ట్గా వచ్చి సంప్రదించగలిగిన అవకాశం ఉంది. సో దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వెళ్తే చాలా సంతోషిస్తామని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నానండి. సార్, తర్వాత మరో ముఖ్యమైన అంశము, మామూలుగా ఒక జిల్లాకు ఒక ఎస్పీ గారు మాత్రమే ఉంటారు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఆవశ్యకత ఎలా వచ్చింది? దీనిపైన వివరణలు ఏంటి? హౌ బెస్ట్ వీ కెన్ సర్వ్ ద పబ్లిక్ ఆఫ్ ది తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్? అవునండి, దీని మీద చాలా క్లారిటీ అవసరం. ఎందుకంటే ప్రజల్లో తిరుపతి అర్బన్ జిల్లా అంటే అసలు అర్బన్ జిల్లా అనేది మధ్య మధ్యలో ఫోన్ తీసుకుంటూ మాట్లాడుతున్నాను. హలో, నమస్కారం అండి. ఎస్పీ గారితో మాట్లాడండి సార్. నమస్కారం. వితౌట్ ట్రాఫిక్ అండి? అదే ఓకే. ఇదే అంతకుముందు కాలర్ కూడా ఈ ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. చాలా వరకు నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత, హైదరాబాదు విజయవాడ తర్వాత తిరుపతిలోనే ఎన్ఫోర్స్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాం. ఇవన్నీ ఏదైతే మీరు ఇష్యూస్ చెప్తున్నారో, ఏదైతే వైలేషన్స్ ఏదో చెప్తున్నారో, అన్నిటి మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము. చాలా భారీ ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాము. అయినా కూడా ఒక డ్రైవ్ మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఒక డ్రైవ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ట్రాఫిక్ ఇష్యూస్ చాలా చెప్తున్నారు కాబట్టి సిటీ క్యాబ్ల వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం డిఎస్పీ ట్రాఫిక్ కూడా వారు కూడా ఉంటే ఇటువంటి ఇష్యూస్ కొంత ఇంకా ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు. వచ్చేసే బాగుంటుంది. ప్రేక్షకులకు మనవి, ఇందాక ఎస్పీ గారు చెబుతున్నారు, దయచేసి ఈరోజు శాంతి భద్రతలు ఇతర అంశాలపైన మాత్రమే ఎస్పీ గారితో మాట్లాడండి. ప్రత్యేకించి ట్రాఫిక్ అంశాలపైన మరో సందర్భంలో ట్రాఫిక్ డిఎస్పీ గారిని కూర్చోబెట్టి వారి ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అప్పుడు మీరు సలహాలు ఇవ్వచ్చు, ఫిర్యాదులు ఇవ్వచ్చు, అనేక రకాల విషయాలు మనం అప్పుడు చర్చించుకోవచ్చు. ఈ రోజుకు మాత్రము ట్రాఫిక్ కూడా కొన్ని కొన్ని చెప్పవచ్చు, కానీ దానికన్నా కూడా ఇతర అంశాలపైన ఫోకస్ చేస్తే బాగుంటుందని మనం చేస్తున్నాము. సార్, అర్బన్ జిల్లా గురించి మాట్లాడుతున్నాం మనం. అవునండి, ఇప్పుడు చాలా మందికి అది కన్ఫ్యూషన్ ఉంది. అర్బన్ జిల్లా అనేది ఏంటి? అసలు ఇది మన తిరుపతి చిత్తూరు జిల్లానే కదా, ఇద్దరు ఎస్పీస్ ఉంటారు. అర్బన్ జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ కింద పనిచేస్తారా లేదా ఇటువంటివన్నీ ఉంటాయి, చాలా మందికి తెలియదు అది. వాస్తవానికి ఈ పోలీస్ డిస్ట్రిక్ట్స్ నాలుగు పోలీస్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే పోలీసింగ్ అనేది ఇది ఒక వేరే అంశం అండి. మామూలుగా ఫోన్ తీసుకుంటారు సార్. నమస్కారం అండి సార్, ఎక్కడి నుంచి సార్? చెప్పండి సార్, మాట్లాడండి. ఎస్పీ గారితో మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. పబ్లిక్లో చాలా మంది స్మోకింగ్ అంతేనా? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అవండి, పెట్టి అఫెన్స్. స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ పెట్టి అఫెన్స్. సో అది స్వయం మూటు అయినా అంటే పోలీసులు తాము ఎవరైనా చూస్తే స్మోకింగ్ మీద కేసులు కట్టచ్చు, పెట్టి కేసెస్ కట్టచ్చు. అదేవిధంగా ఎవరికైనా పబ్లిక్లో ఎవరైనా స్మోక్ చేస్తారని చెప్పేసి ఫిర్యాదు పెట్టి ఇవ్వచ్చు అండి. సో ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాన్ని పెట్టి కేసుగా స్వీకరిస్తాము, అది ఆ కేసును కట్టడం జరుగుతుందండి. తర్వాత ఇందాక మీరు అర్బన్ జిల్లా పోలీస్ గురించి మాట్లాడుతున్నారు. సో మళ్ళీ ఫోన్ వచ్చింది. హలో, నమస్కారం అండి. నమస్తే, ఎస్పీ గారితో మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి.
నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓకే. అవునండి. ఓకే ఓకే. అంతేకాదండి మీ ప్రశ్న. అంటే మీరు చెప్పే ప్రశ్నలో నాకు కొంత క్లారిటీ లోపించింది. క్లారిటీ తక్కువగా ఉంది. అవును. సో 10 ఆటోస్ వాళ్ళు ఉన్నారు, 200 రూపీస్ ఏదో వసూలు చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. అది ఎవరు వసూలు చేస్తున్నారు? పోలీస్ వారు వసూలు చేస్తున్నారా లేదంటే ఆటో వాళ్ళే అంగడి వాళ్ళు అసలు వసూలు చేస్తున్నారా? ఇది ఏమన్నా నిమ్మకాయల బీజం దగ్గర సమ్ ఇష్యూ, ఆటోస్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి ఆటోస్ మీద మనకి దాదాపు తిరుపతి మన పట్టణంలో దాదాపు 20,000 ఆటోస్ వరకు ఉన్నాయి. సో మన మన ఆటోస్ మన మనకున్న పాపులేషన్కి అన్ని ఆటోస్ చాలా ఎక్కువ అసలు. కాకపోతే ఇక్కడ దాన్ని ఏంటంటే ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడాల్సిన పరిస్థితి. ఫోన్ చేస్తున్నాం సార్. హలో నమస్కారం అండి, చెప్పండి. జానకిరామ్ గారు సో మీరు కంప్లైంట్ కోసం వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళ బిహేవియర్ సరిగా లేదన్నది మీకు తెలియదు? ఓకే ఓకే. ఎక్కడ పోయినారు మీరు, ఎక్కడ జరిగినది, ఏ పోలీస్ స్టేషన్ అండి? ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్పగలరా అడుగుతున్నారు సార్. ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే. చెప్తారు చెప్తారు సార్. దీని మీద చాలా పోలీస్ శాఖలో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంటుందండి. చాలా వరకు కూడా మీరు ఫిర్యాదుతో చాలా మర్యాద ప్రవర్తించాలనే విషయం అందరికీ చెప్పడం జరుగుతుంటుంది. అయినా కూడా కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. అంటే మార్నింగ్ నుంచి పని ఒత్తిడిలో ఉండము, లేదంటే అతని బిహేవియర్, ఎందుకంటే ఒక ఇండివిజువల్ బిహేవియర్ అనేది ఒక 2,000 మంది ఉన్న పోలీస్ శాఖలో ఒకరిద్దరు బ్లాక్ షీట్స్ ఉంటారండి. అయితే వారికి చెప్పడం జరుగుతుంటుంది. సో కొన్ని ఇష్యూస్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన ఒక మెడికో వచ్చారు, వారు నా దగ్గరకు వచ్చారు. సో వారు వచ్చేసేసి ఈ విధంగా నన్ను నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు, ఒక ఎస్ఐ రూడ్గా బిహేవ్ చేశారని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అప్పటికప్పుడే ఆ ఎస్ఐని పిలిపించి మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని కంప్లైంట్స్ నా దగ్గరకు వచ్చినా కూడా ఇమీడియట్గా వారి మీద ఛార్జ్ మేము వేయడం జరిగింది. ఈ ఖచ్చితంగా దురుసుగా ప్రవర్తిస్తే ఈవెన్ సస్పెండ్ చేయడానికి కూడా వెనుకండి. సో దయచేసి మీరు రాండి, వచ్చి చెప్పండి. బట్ మీరు కూడా మీ వైపు నుంచి మాట్లాడేటప్పుడు కొద్దిగా వైపు, అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే నాకు పలాంటి పొలిటీషియన్ తెలుసు అని అంటూ ముందుకు వస్తారు. సో అటువంటి దగ్గర కొంత ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కొద్దిగా గమనించాలి. హలో నమస్కారం అండి, చెప్పండి చెప్పండి రమేష్ గారు. షూర్ అండి, నోటెడ్ అండి, మీరు చెప్పింది నోట్ చేస్తున్నాను. మీరు బాలాజీ కాలనీ కాబట్టి ఈవెనింగ్ కెన్ కమ్ డౌన్ ఆఫీస్కి వచ్చేసేసి ఒకసారి ఇంకా కొద్దిగా క్లారిటీ ఇస్తే నేను డెఫినెట్ గా నేను రిటర్న్ కూడా ఇవ్వండి. రిటర్న్ గా ఇస్తే దెన్ ఇట్ వుడ్ బి ఆన్ ద రికార్డ్. సో అది ఇమిడియట్ గా నేను లెండ్ ఆఫ్ టు ద ట్రాఫిక్ డిఎస్పీ అండ్ హీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్.
ప్రేక్షకులకు మనవి. ఇందాక జానక రామ్ గారు ఒక ప్రశ్న వేశారు, ఇద్దరం మోటార్ బైక్ లో వెళ్తూ ఉన్నాము, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆపారు మాట్లాడారు అని అంటున్నారు. దయచేసి మనం కూడా మోటార్ బైక్ నడుపుతూ ఫోన్ లో మాట్లాడడం తప్పు, అది చెప్పడానికే వచ్చుంటారు, బహుశా ఆ విషయంలో కొద్దిగా మీకు వాళ్ళకి ఘర్షణ జరుగుండొచ్చు, మనం అది కూడా గమనించుకుందాము. తర్వాత సార్, మన అర్బన్ జిల్లా గురించి మాట్లాడతాము. అవునండి, సో అర్బన్ జిల్లా అనేది ఒక పోలీస్ డిస్ట్రిక్ట్స్, 4 పోలీస్ డిస్ట్రిక్ట్స్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే రెవెన్యూ డిస్ట్రిక్ట్. ఫోన్ తీసుకుంటాం. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి, ఓకే. యా, సో అంటే మీరు మీకు ఎఫ్ఐఆర్ కట్టారండి? రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఇంకా కట్టలేదా? ఓకే అండి, ఓకే, డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం అండి. ఇది కాకపోతే మీరు ఒకటి గమనించాలండి, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు అసలు ముందు ఎఫ్ఐఆర్ కట్టారా లేదనేది చూడండి. ఎందుకంటే కొన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ కట్టరు, ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కట్టాలని చెప్తున్నాము, కట్టకపోతే చర్యలు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా టీవీ ముఖంగా చెప్తున్నాను, ఎవరైనా ఫిర్యాదుదారు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారా లేదని చూడండి. ఎఫ్ఐఆర్ కట్టకపోతే దయచేసి నా దగ్గర రండి, ఎఫ్ఐఆర్ కాపీ ఉందో లేదో మీరు చూడండి. ఐ డోంట్ నో మీ కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు లేదో తెలియదు, ఎఫ్ఐఆర్ కట్టే అది రికార్డ్ అవుతుంది. సో దాని మీద పర్సువేషన్ ఉంటుంది, కేసు పర్సువేషన్ ఉంటుంది, చూస్తాను. డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు దిస్. సార్, దీనికి సంబంధించి నేను కూడా ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. ఎక్కువ మంది చెప్పడం అంటే ఎఫ్ఐఆర్ కడితే మళ్ళీ ఆ కేసు పెండింగ్ లో ఉంటుంది, రికార్డ్ చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ కట్టడానికి కొంత చెప్పుతున్నారు సార్ అని మన వాళ్ళు ఇన్ఫార్మల్ గా చెప్తున్నారు. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఎనీథింగ్, బట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, దానికి ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు వాళ్ళు? కాగ్నిజిబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కట్టాలండి, అందులో వేరే మార్గం లేదు, వేరే యోచన లేదు. కట్టకపోతే ఖచ్చితంగా ఆ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, వారు తప్పు చేసినట్టే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడేది లేదనమాట. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే పని ఒత్తిడి, ఈ కేసు ఇంకా పర్సువేషన్ చేయాలా, లేదంటే ఈ ప్రాపర్టీ రికవరీ సరిగ్గా రాదు మనకి, కాబట్టి అయ్యా బాబు నీ బైక్ కనిపించినప్పుడు దొరికినప్పుడు ఇస్తాము, సో మీరు ఒక కాగితం ఇచ్చిపోండి అంటారు. సో అది తప్పు, అది అట్లా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తుంది, నేను ఐ టేక్ యాక్షన్. సో దయచేసి ముఖ్యంగా దొంగతనం కేసులో దయచేసి మీరు ఎఫ్ఐఆర్ అనేది ఇన్సిస్ట్ చేయండి, టేక్ ఎఫ్ఐఆర్. సార్, వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ అర్బన్ డిస్ట్రిక్ట్. అవునండి, సో అర్బన్ డిస్ట్రిక్ట్ అనేది 4 అర్బన్ జిల్లాలు క్రియేట్ చేశారండి. ఒకటి తిరుపతి, మరొకటి వచ్చేసి రాజమండ్రి, మరొకటి వచ్చేసి గుంటూరు, అండ్ దెన్ వరంగల్ అండి. సో ఈ 4 జిల్లాల్లో ఆ డిస్ట్రిక్ట్ ఎస్పి ఎవరైతే ఉంటారో, చిత్తూరు ఉదాహరణకి. నమస్కారం అండి, ఎస్పీ గారితో మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి సార్? చెప్పండి. అవునండి, ఓకే అండి. ఈ ఆటో నగర్ మోస్ట్లీ నాకు తెలిసి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందండి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అయితే మీరు చెప్పినట్టు అక్కడ ఒక చిన్న సబ్ కంట్రోల్ మాత్రం ఏదైనా ఏర్పరచుకుంటే ఇమీడియట్ గా అక్కడ ఒక 1 or 2 కానిస్టేబుల్స్ అక్కడ ఉంటారు కాబట్టి వారికి డైరెక్ట్ గా ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. నేను పరిశీలిస్తానండి ఆటో నగర్ లో ఏదైనా సబ్ కంట్రోల్ అవసరం ఉందా పరిశీలించి, ఒకవేళ అవసరం ఉంటే అక్కడ ఒక సబ్ కంట్రోల్ ఏర్పాటుకి ఆ విధంగా ఆలోచిస్తామండి. సరే, అర్బన్ జిల్లాలు ఇప్పుడు చిత్తూరు, సపోజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అనుకోండి, చిత్తూరు ఎస్పీ గారికి అర్బన్ ఎస్పీ గారికి ఈక్వల్ లేదు ఉందా? ఎట్లా దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ ఫోన్ వచ్చేసింది. హలో, నమస్కారం అండి, ఎస్పీ గారితో మాట్లాడండి. నమస్కారం, ఓకే చెప్పండి.
ఓకే అండి. చెప్పండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే ఓకే అండి. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు మేము ఏదైనా హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు అంత అభినందనలు తెలపండి అన్నట్టు. ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వారి సేవలు చాలా ఇష్యూస్. ఎందుకంటే పోలీస్ అనేది ఈరోజు ఉన్న ఇష్యూస్ చూస్తే ఉన్న పోలీస్ శాఖ అన్ని ఇష్యూస్లో ఇంటర్వ్యూన్ కావడం కష్టమవుతోంది. సెక్యూరిటీ అనే ఆస్పెక్టు ప్రైవేట్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అందరికీ అదే అందుకే చెప్తుంటాం కొన్ని సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో సీసీ కెమెరాస్ పెట్టుకుంటే సెక్యూరిటీ తన ఓన్ సెక్యూరిటీ చూస్తాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. సో ఏ టైంలో ఎక్కువగా కనిపిస్తుందండి ఇది? ఓకే అండి. మున్సిపల్ పార్క్ దగ్గర పోలీస్ నిఘాను పెంచుతాము ఖచ్చితంగా. ప్రతిరోజు ఈవినింగ్ మీరు చెప్పిన టైం 6:30 పైన ఖచ్చితంగా నిఘా వచ్చేసేసి ఇట్లా ఏదైనా అందరు చేసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు తెలుసు. లేడీస్ ఆ దారిని పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోవాల్సిన ఇది అనమాట. సో ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ చాలా చిన్న ఇష్యూ మాదిరి కనిపించినా కూడా సొసైటీలో చాలా అసహనంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ నేను అలిపిరి ఇన్స్పెక్టర్కి చెప్తాను. ఇమీడియట్గా ఇది ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేస్తాను. ఫోన్ చేస్తున్నాను సార్. ఎస్. హలో నమస్కారం అండి. ఎస్పీ గారితో మాట్లాడండి సార్. నమస్తే అండి. చెప్పండి. ఓకే అండి. నేను చూస్తాను అండి. అంటే మోస్ట్లీ మధ్యన ఒక రోడ్డు వేస్తున్నారు దానివల్ల ఏమన్నా ఇష్యూ అవుతుందేమో నేను చూస్తానండి. కనీసం బైక్స్ అయినా వేయడానికి అనువుగా ట్రాఫిక్ డిఎస్పీతో చర్చించి ఆ విషయంలో చర్య తీసుకుంటాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మరోసారి మనవి చేస్తున్నాము. ఈరోజు ట్రాఫిక్ అంశాల కన్నా కూడా మిగతా అంశాలపైన ఎస్పీ గారితో మాట్లాడదాము. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు గారు మన స్టూడియోలో ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు. మరో సందర్భంలో తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ గారిని కూడా ఇలాగే స్టూడియోలో కూర్చోబెట్టి ప్రజల చేత మాట్లాడిస్తాము. ఆ సందర్భంలో ట్రాఫిక్ సంబంధించిన అంశాలపైన మాట్లాడదాం. ఈరోజు దయచేసి శాంతి భద్రతలు ఇతర అంశాలపైన ఎస్పీ గారితో మాట్లాడదామని మనం. హలో నమస్కారం అండి. సార్ ఎస్పీ గారితో మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి? నమస్తే అండి. చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. గట్టిగా మాట్లాడండి సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఓకే అండి. అంతే కదండి మీ ప్రశ్న. అదే లగేజ్ వెహికల్స్ ఎక్కడైనా నిలబెట్టి వేసుకుంటుంటే ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దానిపైన అభిప్రాయం ఉంటున్నారు మీరు? ఓకే చెప్తారు సార్ ఇప్పుడు. సో అదే అండి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక దగ్గర ఆటోను లేదంటే ఒక గూడ్స్ వెహికల్ పెట్టేసేసి లోడ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేది వారి యొక్క అభియోగం.
అట్ ద సేమ్ టైం మరొక వైపు ఏమంటారు ఈ విధంగా ట్రాఫిక్ అడ్డం అంటారు, ట్రాఫిక్ అడ్డం అంటారు ఖచ్చితంగా. సో ఇటువంటిది ఏదైతే కొన్నిసార్లు చెప్తుంటాము, సో నైట్ టైమ్స్ మీరు లోడ్ చేసుకోండి, కొన్ని టైమింగ్స్ చెప్తుంటాం, ఆ టైమింగ్స్ స్టికాన్ కానీ అని చెప్తుంటాం. సో ఆ విధంగా స్టికాన్ అయితే బాగుంటుంది. ఇదేది ఏదేమన్నా కూడా ఇదంతా రెండు వైపులు కట్టి అనమాట, ఒకవైపు ఇది అలౌ చేస్తే వారికి ఇబ్బంది, అది అలౌ చేసి సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు తెలిసి ఈ మధ్యన ఆటోస్ కొంత గత 15-20 డేస్లో కొంత వారికి ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగండి, మేము ఫైన్స్ కూడా వేయము, ఫైన్ హాలిడే ప్రకటించడం జరిగింది. కొంత వీరికి ఆ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది, ఆ సెన్సిటైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఇష్యూస్ త్వరలోనే సార్ట్ అవుట్ అవుతుందని నేను భావిస్తాను. ఇది సార్ అర్బన్ గురించి ఇంకా చెప్పాలనుకుని ఉన్నాయన్నారు. చెప్పాలనుకున్నా మరి ఫోన్ వస్తుంది. సో అది కంటిన్యూ చేస్తాం. సో అర్బన్ జిల్లా పోలీస్ పరిధికి ఇప్పుడు తిరుపతి, తర్వాత కాళహస్తి, తిరుమల, రేణిగుంట, చంద్రగిరి, అంటే ఈ అర్బనైజ్డ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో దానికి మాత్రం ఒక ఎస్పీ ఉన్నారండి. ఓకే సార్, ఫోన్ తీసుకుందాం. హలో నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సో ఎర్రచందనం అనేది వాస్తవానికి గత 6-7 డేస్లో చాలా కూమింగ్ పార్టీస్ పంపించడం జరిగింది, చాలా చెకింగ్ చేయడం జరిగింది, చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కూమింగ్ పార్టీస్ ఫీల్డ్ ఉన్నాయి, అంటే ఫారెస్ట్లో ఉన్నాయి. ప్రస్తుతం వరకు అయితే ఎర్రచందనం నాకు తెలిసి లోపల అయితే పెద్ద కటింగ్ ఏమి నడవట్లేదు కాబట్టి, మోర్ ఓవర్ అన్ని టీమ్స్ అన్ని లోపల ఉన్నాయి కాబట్టి బయట చెకింగ్ లేదని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. నో ప్రాబ్లం అండి, విల్ టేక్ కేర్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ, విల్ టేక్ కేర్. ఎర్రచందనం అనేది ఇప్పుడు అది అతను మునుపు ఎర్రచందనం చెట్టుని కట్ చేయకుండా చూసే బాధ్యత ఫారెస్ట్ అధికారులది. మరి వారిని అడ్డగించే క్రమంలో ఎదురు తిరిగితే పోలీసులు వారి సపోర్ట్ అడిగేవాళ్ళు. అయితే మొన్న ఇష్యూలో చంపేయడం జరిగింది. చంపేయడం జరిగినప్పుడు అప్పుడు మొత్తం టోటల్ ఇష్యూ అంతా పోలీస్కి, పోలీస్ వైపుకి మళ్ళీ. సో దాన్ని ఇప్పుడు మేము ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అని చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పోలీస్ యాక్షన్ అనేది మీరు చూస్తారు అనమాట. ఎర్రచందనంలో మీరు చూశారు, విత్ ఇన్ 24 అవర్స్ వీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ 342 వుడ్ కట్టర్స్ అండ్ స్మగ్లర్స్. ఎస్ ఎస్. సో ఇట్ ఈస్ అప్రిషియబుల్. సో అంటే పోలీస్ శాఖ ఖచ్చితంగా ఒక ఇష్యూని టేకప్ చేసి ఎలా ఉంటుంది అనేది వారికి చూపించడం జరిగింది. ఇంకా ఈ స్మగ్లర్స్ అయితే ఏంటి, తర్వాత కింగ్ పిన్స్ అయితే ఏంటి, తర్వాత ఎవరైతే విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేశారో అందరినీ కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సరే, ఎర్రచందనం విషయానికి వస్తే ఎర్రచందనాన్ని దొంగతనంగా కట్ చేసి తీసుకెళ్లి దేనికి ఉపయోగిస్తున్నారు అనే ఎక్కువగా అనే విషయం ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎందుకు ఉపయోగిస్తున్నారు దాన్ని? చైనా దేశంలో బాగా ఉపయోగిస్తున్నట్టు. ఫర్ వాట్ పర్పస్? మోస్ట్లీ మెడిసిన్ వాల్యూ ఉందండి, మెడిసిన్ వాల్యూ ఉందని చెప్పేసి వారు ప్రకారంగా నమ్ముతారు. సో మెడిసిన్ వాల్యూ గురించి వీరు చైనాకు ఎక్కువ తీసుకెళ్తున్నారు. రేర్ స్పీషీస్ అంటే కేవలం ఈ యొక్క మన ఈ రాయలసీమ ప్రాంతంలోనే కొన్ని 3-4 డిస్ట్రిక్ట్స్లోనే ఇది దొరుకుతుంది. సో దీన్ని కట్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. సో మోస్ట్లీ ఇది ఏంటంటే దుబాయ్ మలేషియా నుంచి చైనా వెళ్తుందండి. సో చైనా వెళ్ళిన క్రమంలో దీన్ని చాలా హ్యూజ్ మనీ ఇది. ఒక దొంగ కట్ చేస్తే ఒక టన్ వచ్చేసి దాదాపు 30-40 లక్షలు కొంటారు విదేశాల్లో. సో అందులో భాగంగా ఈ యొక్క స్మగ్లింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో ఫారెస్ట్కి ఏంటంటే వారికి ఉన్న సిబ్బంది అనేది వారికి సరిపోవట్లేదు. సో అక్కడ ఇష్యూ వస్తుంది. ఫోన్ తీసుకుందాం సార్. హలో నమస్కారం అండి. ఎస్పీ గారితో మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి. చంద్రనా? చెప్పండి చెప్పండి. ఓకే. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి? పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇచ్చారా? ఇవ్వండి ఇవ్వండి, దయచేసి ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చెప్పండి చెప్పండి. ఏ కేసు అంటే? ఏ కేసు?
కుదవ పెట్టింది అది కేసు అని నా దగ్గర రండి, మీరు ఇటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే నా దగ్గర రండి. మీరు అంటే కుదవ పెట్టిన తర్వాత నాకు తెలిసి అంటే ఈ మధ్యన ఒక ఇంపార్టెంట్ కేసు ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మోస్ట్లీ ఐ డోంట్ నో వెదర్ యువర్ టాకింగ్ అబౌట్ దట్ కేస్ ఆర్ నాట్. సో ఏదైనా ఉంటే మీకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదంటే కోతవై దూరంలో డిపిఓ ఉంది, మీరు రాండి. ప్రకాశం రోడ్లో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయం రాండి, ఖచ్చితంగా మీ కంప్లైంట్ నా దగ్గర లాడ్జ్ చేయండి. ఐ లుక్ ఇన్ టచ్. తర్వాత ఈ అంశానికి సంబంధించి ఎర్రచందనానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసినారు, అవునండి, మళ్ళీ వాళ్ళ పైన ఎటువంటి కేసులు ఉంటాయి, ఫర్దర్ గా దీనిపైన ఎటువంటి యాక్షన్? మిగతా చాలా కఠినమైన సెక్షన్స్ పెట్టడం జరిగిందండి. మీరు డెకాయిట్ చేశారు, మర్డర్ చేశారు, మర్డర్ ఫర్ గెయిన్ అది అంటే వాళ్ళ దగ్గర నుంచి చేంజ్ లాక్కుపోయారు. చాలా హీనస్ క్రైమ్ ఇది. సో ఇది అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పాటు చేసేసి వాళ్ళంతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. సో ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ అంటే దీంట్లో కుట్ర పోయాలని కూడా చూస్తున్నాం. అంటే చెప్తాను, హలో నమస్కారం అండి సార్, మాట్లాడండి ఎస్పీ గారితో. నమస్తే, చెప్పండి. లేదు, పొలిటికల్ అయినా ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు సార్ పొలిటికల్ ఇష్యూ సార్, అవతల అవతల వర్గం వారికి ఏదో ఇంకెవరో అండుంది, సో మాకు న్యాయం జరగదని చెప్పేసి మీరు దయచేసి అనుకోవద్దండి. ముందు వెళ్ళండి పోలీస్ స్టేషన్, వెళ్ళేసేసి మీరు లాడ్జ్ చేయండి, మీ కంప్లైంట్ లాడ్జ్ చేయండి. పోలీస్ స్టేషన్లో కాకపోతే పైన డీఎస్పీ ఉంటారు, డీఎస్పీ కాకపోతే ఎస్పీ ఉంటారు, ఎస్పీ కాకపోతే పైన డీజీ గారు ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, వ్యవస్థలో అన్ని శాఖలు కూడా అన్ని ఏ స్టేజ్లో వారు ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, చేయకపోతే పైన వెళ్ళడానికి మనకు హక్కు ఉంది. ఎస్పీ ఉద్యోగం చేయకపోతే కోర్టుకు వెళ్ళచ్చు. గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు గోండ లాడ్జ్ కంప్లైంట్ కింద పోలీస్ స్టేషన్. సార్ మనము స్క్రోలింగ్ వదులుతున్నాము నిన్న డాల్ నుంచి, ఇట్లా ఎస్పీ గారితో లైవ్ ప్రోగ్రామ్ ఉందని నాకు మార్నింగ్ నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు సార్. ఆ సమయంలో మనకు దొరుకుతుందో దొరకదో ఫోన్ కాల్స్, ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అంశం ఏమంటే బ్రాందీ షాపుల దగ్గర కొంత సెక్యూరిటీ పెంచితే బాగుంటుంది, మాకు ఇబ్బందికరంగా ఉందన్నది ఒకటి. నెంబర్ టూ, గుళ్లకు బళ్లకు దూరంలో గనక ఈ బ్రాందీ షాపులు ఉన్నట్టయితే బాగుంటుంది, చాలా దగ్గరలోనే పెట్టేస్తున్నారు, కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. దీనిపై మనకి చర్య తీసిన అవకాశం ఉందా? ఈ ఫోన్ తీసుకున్నారు కదా. హలో నమస్కారం అండి సార్, చెప్పండి సార్. తప్పదు, మన జీవితంలో భావం చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓకే అండి. ఎస్ అండి, ఇప్పుడు వీరికి రేడియం బ్యాటన్స్ అని మన దగ్గర ప్రొక్యూర్ చేసుకున్నాం అండి. రేడియం బ్యాటన్స్ మామూలుగా ఏంటంటే ఎవరైనా వీవీఐపీస్ వచ్చినప్పుడు ఈ రేడియం బ్యాటన్స్ ఉపయోగిస్తుంటాం. అంటే మీరు చెప్పిన స్టిక్కర్స్ అంటే మన సిగ్నల్స్ అంటున్నారు కదా అది. సో ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఈ యొక్క రేడియం బ్యాటన్స్ వర్కిస్తే బాగుంటుంది సూచన చేశారు, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తామండి. సార్ ఇందాక మనం బ్రాందీ షాపుల దగ్గర సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటాం, ఇది కొద్దిగా పక్కన పెడతాం, పక్కన పెట్టేసి మాట్లాడతాం. ఓకే ఓకే ఓకే. సో దయచేసి ఎవరు ఫోన్లు చేయకండి కాసేపు, సార్ కొన్ని విషయాలపైన చెప్తారు, ఆ తర్వాత మీరు ఫోన్ చేస్తే మళ్ళీ మాట్లాడతారు. ఒక 10 నిమిషాల వరకు దయచేసి ఎవరు ఫోన్ చేయకండి, ఫోన్ చేసినా మాట్లాడే అవకాశం ఉండదు. కొన్ని విషయాల పైన చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా వివరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది.
ప్లీజ్. ఎస్ సార్. ముందండి బ్రాండ్ గుడులు బడులు దగ్గర బ్రాండ్ షాప్స్ ఉండొద్దు అనేది మొదటిది. వాస్తవానికి ఈ బ్రాండీ షాప్ కి మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎక్సైజ్ వారు చూస్తారు. ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ కి ఇంత పెరిమీటర్ లో ఉండొద్దు అనేది చూస్తారు. అదేవిధంగా టెంపుల్ కూడా అంతే చూస్తారు. అయినా ఏదైనప్పటికీ కొన్నిసార్లు అది వైలేషన్ జరుగుతుంటుంది. సో అది అటువంటిది ఏదైనా మా తెలుసు మామూలుగా దీనికి ఏంటంటే ఈవినింగ్స్ కానీ తర్వాత ఆ టైమింగ్స్లో కొంత మనం ఎక్కువగా పెట్రోలింగ్ అనేది ఎక్కువైతే కొంతవరకు ఈ యొక్క సమస్య తీరుతుంది. సో ప్రతి క్రైమ్ మీటింగ్లో చెప్తుంటాం మీరు దయచేసి ఇటువంటివి ఏ చిన్న ఇష్యూస్ అయినా కూడా పెట్టి కేసెస్ ఎక్కువ పెట్టండి, ఎక్కువ పెట్రోలింగ్ అంటే విజిబుల్ పోలీసింగ్ అనేది ఎక్కువ ఉంచండి. విజిబుల్ పోలీస్ అంటే కనిపించే పోలీసు ఎక్కువగా అనిపించే విధంగా తిరగండి అని చెప్పేసి మనం చెప్తుంటాం. అందులో భాగంగానే సబ్ కంట్రోల్స్ దాదాపు 35 సబ్ కంట్రోల్స్ ఉన్నాయి పోలీస్ తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పరిధిలో. అక్కడ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్టడం జరుగుతుంది. సో వారికి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే పలాని ప్లేస్లో ఈ విధంగా జరుగుతుందంటే దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. అదేవిధంగా మనం ఉమెన్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బ్రాండీ షాప్స్ దగ్గర రైడ్ చేయడము, తర్వాత పక్కన కూర్చొనేసేసి మందు తాగుతుంటారు పక్కన, సో పర్మిట్ ఉండదు. సో అటువంటి వారి మీద కఠినంగా చర్య తీసుకునేటువంటివి జరుగుతున్నాయి. సో ఏదేమన్నప్పటికీ మీరు చెప్పిన తర్వాత డెఫినెట్గా ఇంకొంత ఉధృతం చేస్తాము, ఈ పెట్రోలింగ్ ని పెంచుతాం. అలాగే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారు పోలీసులు. అలాంటి పోలీస్ విభాగానికి సంబంధించి మీరు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేపడుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు మీ ముందున్నాయి? పోలీస్ సంక్షేమం అంటే ఇప్పుడు మా కానిస్టేబుల్స్ అంతా మా సిబ్బంది అంతా ఏం అడుగుతారంటే ఇప్పుడు 2 షిఫ్ట్స్లో పనిచేస్తారు. 2 షిఫ్ట్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ 12 అవర్స్ చేయాలి, ఒక కానిస్టేబుల్ 12 అవర్స్ చేయాలి. సో ఆ 3 షిఫ్ట్స్ ఇవ్వండి సార్, మాకు కనీసం కొంత మాకు రిలీఫ్ ఉంటుందని చెప్పేసి వారు అడుగుతున్నారు. అయితే 3 షిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారు పోలీస్ సిబ్బంది అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ రెండు మధ్యన బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే ఒకవైపున వచ్చేసేసి ప్రజల సంక్షేమము, ప్రజల శాంతి భద్రతలు ఒకవైపున, మరొక వైపున పోలీస్ సంక్షేమం. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా బెరీస్ వేసుకోవాల్సిన అంశం అది. ఏదేమైనప్పటికీ తిరుపతి పట్టణ పరిధిలో ఉన్న మనకి 7 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 7 పోలీస్ స్టేషన్స్లో కూడా 3 షిఫ్ట్స్ అనేది పెట్టాలని చూస్తున్నాము. త్వరలోనే 3 షిఫ్ట్స్ అంశాన్ని పరిశీలిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తామండి. సార్, మార్నింగ్ మరో మహిళ కూడా ఒక ఫోన్ కాల్ చేశారు. ఆమె భర్త 2 పెళ్లి చేసుకున్నారు, ఈమెకు అభ్యంతరంగా ఉన్నప్పటికీ దొంగతనంగా. ఆ విషయమై ఆమె తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా గానీ సరైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అవును, ఆ విషయంపై మాట్లాడి ఫోన్ తీసుకున్న తర్వాత. నమస్కారం అండి, మా ఎస్పీ గారితో మాట్లాడండి, ఏం మీ సమస్య? చెప్పండి. సో మీకు అభినందనలు తెలుపుతున్నారు. మహిళలు మీరు వచ్చిన తర్వాత మాకు కాస్త ఉపశమనం లభించిందని మా తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఇది పోలీస్ ఇది తిరుచానూరు కేసు సార్. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు ప్రెస్ క్లబ్ లో. భర్త 2 పెళ్లి చేసుకున్నా, నేను కేసు పెట్టిన వాళ్ళు సరిగా స్పందించట్లేదు, కేసు తీసుకోవట్లేదు, నన్నే సులకనగా అవమానకరంగా మాట్లాడినారు సార్ తిరుచానూరు పోలీసులో. అక్కడ సీఏ గారు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు నన్ను, సాయినాథ్ గారి గురించి అని ఆమె చెప్పారు. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా, ఏంటి ఆ పరిస్థితి? నాకు కరెక్ట్ గా ఐడియా లేదు కాదండి. ఒక ఇష్యూ అయితే ఒక కేసు అయితే ఉంది, అందులో సీఏ గారు ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు, నిఖచ్చి గారు వ్యవహరిస్తున్నారు. మోస్ట్ అదే కేసు ఉండొచ్చు, మీరు కూడా హలో, నమస్కారం అండి. రాజా గారు తిరుపతి నుంచి మాట్లాడండి. మాట్లాడండి, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఓకే,
సో ఆటోస్ గురించి క్రైమ్లో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఆటోస్ వాళ్ళు కొన్ని క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా అంత మాత్రం అందరూ ఆటో వాళ్ళు అట్లా అని కాదు, కొందరు ఉన్నారు. సో వీరిని సెన్సిటైజ్ చేయడం కోసమే ఈ మధ్యన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆటో వాళ్ళకి ఫైన్ హాల్ ఇవ్వడం జరిగింది. సో వారిని ఇన్ఫాక్ట్ మీరు కొన్ని ఇవి కూడా కొన్ని బోట్స్ కూడా చూస్తుంటారు. నా తరఫున ఏమేం చేయాలా, ఆటో డ్రైవర్స్ ఏమేం చేయాలనేది వారికి చెప్తూ మనం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కొంతవరకు ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. ఇంప్రూవ్ కాని పక్షంలో మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ ఎలాగో ఉంది, వారికి ఎలాగో అపరాధ రుసుములు అవన్నీ వేయడం జరుగుతుంది. సో మోర్ ఓవర్ వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది మాత్రం ట్రాఫిక్లో ఒక భాగంగానే ఉంచుతామండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మామూలుగా ఈ ట్రాఫిక్ గురించి మా రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, టీటీడీ మన తిరుపతిలో తిరుమల ఎలాగో టీటీడీ దే టేకింగ్ కేర్ ఆఫ్ తిరుమల ట్రాఫిక్ అండ్ ఆల్. తిరుపతిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇష్యూస్ని మూడు భాగాలు విభజించాం. ఒకటి ఏంటంటే ఇమీడియట్గా చేయదగినవి, చేయదగినవి దేనికైతే పెద్ద ఫైనాన్షియల్ ఇది అవసరం లేదో అటువంటివి ఒక బంచ్ ఆఫ్ ఇష్యూస్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ బంచ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చేసి ఒక నిమిషం అండి, ఈ కాల్ తర్వాత చెప్పిన తర్వాత కాల్ తీసుకున్నాము, ఖచ్చితంగా అది. రెండవది వచ్చేసి కొన్ని ఇష్యూస్, కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడైతే ఫైనాన్షియల్ ఎక్కువ కమిట్మెంట్స్ ఎక్కువ కావాలో అటువంటి ఇష్యూస్ కూడా కొన్ని ఒక పని చేయడం జరిగింది. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఏం కావాలనేది అటువంటి ఇష్యూస్ కూడా కొన్ని పని చేసి ఈ త్రీ లిస్టులు కూడా టీటీడీకి ఇవ్వడం జరిగింది. సో జేఏఓ తిరుపతి గారు వారు చాలా పాజిటివ్గా ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళు టేకప్ అని వారు చెప్పడం జరిగింది. సో ఇన్ఫాక్ట్ ఈ మధ్యన ఈ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొంతవారు బిజీగా ఉండడం వల్ల ఇది టేకప్ చేయలేకపోయాము. ఇన్ఫాక్ట్ నేను జేఏఓ తిరుపతి కూడా ఇద్దరం ఇన్స్పెక్ట్ చేసేసి కొన్ని ఇష్యూస్ ఇమీడియట్గా చేయగిన ఇష్యూస్, వాస్తవానికి మన లీలా మాల్ సెంటర్ చూసి చాలా బాధేస్తుంది. మనకి అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటాం కానీ మరి ఎవరు ఈ ఫ్లైఓవర్ కట్టాలి అనేది ఆలోచనలో పడిపోతాం. సో ఇటువంటి ఇష్యూస్ మొత్తం ఏమేమి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమేమి అవసరమో తిరుపతి పట్టణానికి ఫ్యూచర్ 20 ఇయర్స్ దృష్టిలో పెట్టుకుని చేసి ఏమేమి అవసరమో అటువంటి అవసరాలన్నీ కూడా ఒక క్రోడీకరించి ఒక వారికి టీటీడీ వారికి రిక్వెస్ట్ చేయడం. ఎందుకంటే మనకి టీటీడీ బిగ్ బ్రదర్ మాదిరి ఉంటారు. సో వారు కూడా కొన్ని ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వారు ఈఓ గారు జేఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా టీటీడీ తరఫున చేపడతాం అండి. ట్రాఫిక్ ఇష్యూస్ వారితో సమన్వయపరచుకునేసి టీటీడీ తిరుమల తిరుపతి ట్రాఫిక్ని కొంత ఇంప్రూవ్ చేసేలాగా చూస్తాం. వెల్ఫేర్ గురించి మనం వెల్ఫేర్ అదే అండి. సో ఇప్పుడు 3 షిఫ్ట్స్ అనేది అడుగుతున్నారు. కనీసం ఈ 6-7 పోలీస్ స్టేషన్స్లో 3 షిఫ్ట్స్ అనేది పరిశీలిస్తాము. నిన్న పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు కూడా రావడం జరిగింది. వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది సార్, సో 3 షిఫ్ట్స్ ఏమైనా విధానం ఏమైనా అవలంబించచ్చా అని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఖచ్చితంగా అందులో భాగంగానే వీళ్ళు టేకప్ అండి. సో పోలీస్ వెల్ఫేర్ అనేది పోలీస్ సంక్షేమం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదే. హలో నమస్కారం అండి. సార్ మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి, చెప్పండి. చెప్పండి. అవునండి. మీ ప్రశ్న నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. పోలీసులు ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు అన్నది మీ ఆ ఫిర్యాదు అవునా? పోలీసులు అలా ఉంటే ఎలా అని మీరు అడుగుతున్నారు? మద్యం సేవిస్తున్నారా? మద్యం సేవించి విధులు నిర్వహిస్తే పోలీసులు ఇంకా కంచె చేసినట్టు కదా అన్నట్టుగా ఆయన అభిప్రాయం. చెప్పండి సార్.
చాలా కఠినంగా పోలీస్ లో ఏదైనా ఇటువంటి ఇష్యూ మా దృష్టికి వచ్చినప్పుడు చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. శిక్షలు ఇన్ ద సెన్స్ పనిష్మెంట్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు వారికి జీతం కట్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు వారి ఇంక్రిమెంట్ పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు పెన్షన్లో ఇబ్బందికరంగా పెన్షన్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా కొంత ఈ ఇంక్రిమెంట్స్ కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఏదైనా దృష్టి కోసే విధంగా పోలీస్ శాఖలో ఒక కానిస్టేబుల్ కానీ లేదంటే ఒక అధికారి కానీ ఎవరైనా కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు లేదంటే ఈ విధంగా మందు తాగి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఖచ్చితంగా ఫిర్యాదు ఇవ్వండి. స్పెసిఫిక్ కేసులో ఫిర్యాదు ఇవ్వండి, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. అంటే కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు ఇచ్చే అవకాశాలు ఉండవు, ఎందుకంటే పోలీసు వాళ్ళ పిల్లలే మాట్లాడుతున్నారు, బహుశా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళని చేస్తూ ఉండొచ్చు, అది ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ ఉంటుంది. ఇట్ మే బి డెలికేట్ కేసు అనేటప్పుడు మీ వైపు నుంచి అధికారుల నుంచి కొంచెం కఠినంగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం. అంటే సిగ్నల్స్ ఇవ్వాలి, ఒకరిద్దరు మందు తాగి ఉద్యోగం చేస్తే ఆయన సస్పెండ్ చేసేస్తే అందరితో సెటరేట్ చేస్తారు, అది ఖచ్చితంగా చేయాలి. అది సార్ వెల్ఫేర్ గురించి మరి కొన్ని విషయాలు ఏదో యా. సో ఇది త్రీ షిఫ్ట్స్ అనేది చూస్తున్నాం అండి. అది ఒకటి, తర్వాత ఇంకా వెల్ఫేర్ యాక్టివిటీ పోలీసులు చాలా పని ఒత్తిడితో పనిచేస్తుంటారు, ముఖ్యంగా కానిస్టేబుల్ లెవెల్లో. ఎస్పీకి పెద్ద ఉండకపోవచ్చు కానీ కానిస్టేబుల్ చాలా శారీరక ఒత్తిడికి శారీరక శ్రమకు గురవుతుంది. సో వారికి ఖచ్చితంగా మనం అన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సో వారి టీఎస్ అయితే ఏంటి, వారి జీతాలు జీతపరిచయాలు అయితే ఏంటి, లేదంటే వారి లోన్స్ అయితే ఏంటి, ఇటువంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దాని గురించి చాలా దాని మీద పక్క ప్రణాళికతో వెళ్తున్నాం. చాలా వరకు వారి ఇష్యూస్ అన్ని నేను సెటిల్ చేస్తాను అనుకుంటున్నాను. ఫోన్ తీసుకుంటాం. హలో నమస్కారం అండి. కట్ అయింది. తర్వాత మరో విషయం సార్, మన డిఎస్పీగా శంకర్ గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ లో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు వినూత్నంగానే, చాలా చోట్ల సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు, కానీ అవి కొన్ని కొన్ని చోట్ల సరిగా పనిచేయట్లేదు. అవి సక్రమంగా అన్ని వేళలా పనిచేసేలాగా పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ డిఎస్పీ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మనం చూసుకోవాలి కదా, దానికి ఏమైనా ఒక ప్రణాళిక ఉందా మన దగ్గర? సిసి కెమెరాస్ గురించి మాట్లాడారని చెప్పాలి. సిసి కెమెరాస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కూడా నాకు తెలిసి లేవు. ఈ రెండు మూడు పట్టణాల తర్వాత ఉన్నది తిరుపతిలోనే. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ కాదు, ఒక స్పాన్సర్ పట్టుకుని చేసి దాదాపు 1,20,00,000 రూపాయల విలువైన సిసి కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే అందులో హై ఎండ్ కెమెరాస్ లేవు, మళ్ళీ అది కూడా అంటే ఖచ్చితంగా ఒక దొంగ దొంగతనం చేసి పారిపోతున్న క్రమంలో క్యాప్చర్ చేసేంత ట్రాఫిక్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అవి మాత్రం పక్క కనిపిస్తుంటాయి. సో ట్రాఫిక్ వరకే పరిమితమైన ఇది. మీరు చెప్పినట్టు కొన్ని సిసి కెమెరాస్ పనిచేయట్లేదు. సో వాస్తవానికి సమ్ ఇష్యూస్ వర్ దేర్ బిట్వీన్ మున్సిపాలిటీ అండ్ దట్ స్పాన్సర్. సో అవి కూడా పాత కమిషన్ ఉన్నప్పుడు ఇష్యూస్ అరైజ్ంది, తర్వాత వీరికి చెప్పడం జరిగింది, కొత్త కమిషన్ చెప్పడం జరిగింది, వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. ఈ మధ్యన కూడా కొన్ని సిసి కెమెరాస్ రిపేర్ చేయడం జరిగింది. సో చాలా వరకు బాగానే పనిచేస్తున్నాయి. అంటే మనం పోలీస్ మన ప్రభుత్వంతో మాట్లాడి సిసి కెమెరాల నిర్వహణ కోసం కొంత బడ్జెట్ అలోకేట్ చేయండి అని అనడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉందండి, ఉంది. కానీ అంత డబ్బులు ఉండాలి కదా, ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు ఉండవు. మీరు దాదాపు వారు 1,700 కెమెరాస్ తిరుమలలో పెట్టాలని చెప్పేసి బిగ్ ప్రాజెక్ట్ సమ్ 63 crores ప్రాజెక్ట్ వారు తీసుకొని ఉన్నారు. వెరీ గుడ్. సో దానికి మన ఐజీ సెక్యూరిటీ వచ్చారు, ఈఓ గారు సభ్యులు, ఈ విధంగా తర్వాత ఐజీ ఆక్టోపస్ వారు వచ్చారు, వీరంతా సభ్యులు. సో దాదాపు 63 crores ప్రాజెక్ట్ అది. అందులో 1,700 CC కెమెరాస్ వారు తెచ్చుకుంటారు తిరుమలకి. తిరుమలతో పాటు తిరుపతి కూడా ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే తిరుపతిలో కూడా ప్రతి భక్తుడు తిరుపతికి వచ్చి తిరుమలకు పోవాలనేది మనకందరికి తెలిసింది. సో దీన్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితే ఖచ్చితంగా తిరుపతిలో కూడా మనకు కొన్ని సిసి కెమెరాస్, హై ఎండ్ సిసి కెమెరాస్ వచ్చే అవకాశం ఉందండి. అప్పుడు శాంతి భద్రతలు ఖచ్చితంగా మెరుగవుతాయి. సార్ ఓకే సార్, మనం ప్రకటించిన సమయం అయిపోతుంది. కార్యక్రమాన్ని ముగించే ముందు ప్రేక్షకులారా, మీరు గమనిస్తున్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్ బాబు గారు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు, అనేక అంశాలపైన చెప్పారు. ఇంకా చాలా విషయాలు మనకు సందేహాలు ఉంటాయి అడగడానికి, కానీ మనకు సమయం లేదు కాబట్టి మరో సందర్భంలో మళ్ళీ అడగవచ్చు. కార్యక్రమాన్ని ముగించే ముందు మీరు పబ్లిక్కి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వండి ఒక నిమిషం పాటు. సో దయచేసి ఎటువంటి ఫిర్యాదు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో అన్ని న్యాయం జరగదు అన్న భావాన్ని మీరు వదలండి.
పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోతే పైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, న్యాయం జరిగితే డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నారు, వీఆర్ ఆల్ హియర్, సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో ఎటువంటి పక్షంలో కూడా మీరు మాకు అన్యాయం జరుగుతుంది అనే క్రమంలో ముందుకు పోవద్దు. రెండవది, తప్పుడు కంప్లైంట్ ఇస్తే అంటే ఇద్దరు రెండు పార్టీస్ మధ్యలో ఒకవైపు న్యాయం జరుగుతుంది, ఒకవైపు న్యాయం జరగదు, కాబట్టి రెండవ వాడు ఖచ్చితంగా ఎస్పీ దగ్గరకు వస్తాడు. సో వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు, తెలుస్తుంది వచ్చి సార్ ఈ కేసులో అన్యాయం చేశారు, ఇన్స్పెక్టర్ డబ్బులు తినేసాడు అంటారు. సో దాన్ని చూస్తున్నా అర్థమైపోతుంది ఇన్స్పెక్టర్ దాంట్లో న్యాయం చేశాడా లేదనేది అర్థమైపోతుంది. చాలా చెక్ మెకానిజమ్స్ ఉన్నాయి పోలీసులో. సో ఖచ్చితంగా నేను 100% చెప్పగలను, ఏదైనా శాఖ ప్రజలకు న్యాయం చేయగలుగుతుందంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ మాత్రమే. మీరు ఎంత పర్సంటేజ్ న్యాయం జరిగిందని మీరు చూస్తే పోలీస్ స్టేషన్లోనే మీకు చాలా న్యాయం జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి. దయచేసి రాండి పోలీస్ స్టేషన్కి రాండి, ఖచ్చితంగా ఇంకా దీని యొక్క ఫిర్యాదులని చాలా మర్యాదపూర్వకంగా స్వీకరించడానికి ప్రయత్నిస్తాము. మా స్టాఫ్ కూడా ఆ విధంగా సూచనలు ఇస్తాము. ఖచ్చితంగా మీ యొక్క గ్రీవెన్స్ని రిడ్రెస్ చేసేలాగా మేము ముందుకు వెళ్తాము. చైన్ స్నాచింగ్ గురించి ఒక రెండు మాట్లాడి చెప్పండి. చేసి నాచింగ్ చాలా వరకు అరిగట్టుకోలేము, చాలా వరకు అంటే మనకు చాలా మంది జాగ్రత్తలు చెప్పండి మహిళలకి, చాలా మంది దొంగలు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇన్ఫాక్ట్ ఒక కేసులో 74 చైన్ కేసెస్ ఒక ఇద్దరు చైన్ స్నాచెస్ పట్టుకుంటే వారిని మనం రికవర్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు మనం పట్టుకుంటూనే ఉన్నాం. చాలా వరకు చాలా చైన్ స్నాచింగ్స్ దాదాపు నాకు తెలిసి 60-70% చైన్ స్నాచ్ డిటెక్ట్ అయినాయి. అయితే దయచేసి మీరు వెళ్ళేటప్పుడు కొద్దిగా అంటే బయట కనిపిస్తే వారికి ఈజీగా పీక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంత అప్రమత్తంగా ఉండాలి. కనీసం ఒక మహిళ ఎవరైనా బైక్ నెంబర్ చూస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తుంటాను. ఒక 30-40 చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు కనీసం ఒక మహిళ ఆ బైక్ నెంబరు లేదంటే ఆ ఫిజికల్ ఫీచర్స్ ఖచ్చితంగా ఇవ్వగలిగితే మనకు బాగుంటుంది. తర్వాత అక్కడ ఏదైనా చిన్న క్లూ, వాడు ఏదైనా పారేసిపోతాడు లేదంటే ఒక సెల్ ఫోన్ పడేసిపోతాడు, అటువంటి ఏదైనా చిన్న క్లూ ఉంటే మీరు ఒక క్లూ ఇస్తే మీ కేసుతో పాటు ఇంకొక 60-70 కేసు డిటెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. సో ఒక చిన్న క్లూ కోసం దయచేసి మీకు మాకు సహకరిస్తే సంతోషం. అంటే చైన్ లాగేసుకున్నప్పుడు వాళ్ళు షాక్ లో ఉంటారు కాబట్టి ఏబుల్ టు షాక్ లో ఉంటారు, బట్ దేర్ ఆర్ ఇన్సిడెంట్స్. yes కొన్ని ఒకరిద్దరు వచ్చి లేడీస్ వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది, ఆ బైక్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, ఎలా ఉంటారో చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ లేడీస్ దే కేమ్ టు పోలీస్ స్టేషన్ సాట్ దేర్, వాళ్ళు ఎట్లుంటాడు అనేది పోర్ట్రైట్ పార్లర్ ద్వారా గీయించడం కూడా జరిగింది. సో కొంత అది ఖచ్చితంగా పోలీసు వాళ్ళ పని అంటే కొంత ఎవిడెన్స్ మీరు ఇవ్వగలిగితే దాన్ని మనం ఒక లాజికల్ ఎండింగ్ తీసుకురాగలిగిన అవకాశం ఉంటుంది. సో పక్కన ఉండేవాడు కొన్ని ఇష్యూస్ లో చైన్ లాగేసి ఉంటాడు, పక్కన చూస్తుంటారు, వాళ్ళు కేకలు పెట్టేస్తారు, వెనక్కు పరిగెత్తారు, కానీ నెంబర్ చూడరు, మోటార్ సైకిల్ నెంబర్ చూడరు. సో కొన్ని ఇష్యూస్ లో ఆ మహిళే కాకుండా పక్కన ఉండేవాళ్ళు కూడా కొంత వారి బాధ్యత గుర్తిరిగేసేసి కొంత ఎవిడెన్స్ మాకు కానీ ఇవ్వగలిగితే బాగుంటుంది. ఈరోజు మన స్టూడియోకి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు గారు వచ్చారు, అనేక విషయాలు చెప్పారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు, సలహాలు ఇచ్చారు మనకి. మహిళలు మెడలు బంగారు చైన్లు వేసుకున్నప్పుడు అవి ఇతరులకు కనిపించకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి, అబ్బాయిలు మోటార్ బైక్ వేగంగా తోలకూడదు, ట్రాఫిక్ రూల్స్ మనం స్పష్టంగా ఫాలో చేయాలి, అలాగే డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడకూడదు, మహిళలు బంగారు ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మగవారి తోడు లేకుండా వెళ్ళకూడదు, ఉదయం పూట వాకింగ్ సమయంలో కానీ ముగ్గులు వేసేటప్పుడు కానీ నీళ్లు పట్టుకునేటప్పుడు కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులతో పరిచయం కాని వ్యక్తులు ఎవరైనా వస్తే చాలా చాలా అప్రమత్తంగా ఉండి మా దృష్టికి తీసుకురండి అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా పాటించాలని మరోసారి కోరుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు మరోసారి క్రిస్మస్ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్తే.